దేవినేని ఉమా తండ్రి శ్రీమన్నారాయణ పార్థివ దేహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా తండ్రి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కృష్ణా జిల్లా కంచికచర్లోని ఉమా స్వగృహంలోని శ్రీమన్నారాయణ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శ్రీమన్నారాయణ పార్థివ దేహాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందర్శించి నివాళులర్పించారు. దేవినేని ఉమా కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. స్వర్గీయ దేవినేని రమణ చిన్న కుమార్తెను పరామర్శించిన నారా చంద్రబాబు నాయుడు శ్రీమన్నారాయణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఉమా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. గోరంట్ లబుచ్చే చౌదరి, దూలిపాలనరేంద్ర, కొల్లురవీంద్ర, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టాభి ఆచంట సునీత, వసంత, నాగేశ్వరరావు సహా పలువురు తెలుగుదేశం నాయకులు శ్రీమన్నారాయణకు నివాళులర్పించారు. వైకాపా ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, మొండితోక జగన్మోహన్ రావు శ్రీమన్నారాయణకు నివాళులర్పించి దేవినేని ఉమాను పరామర్శించారు. సంపద విజయము ఐశ్వర్యం